హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీఎన్ఎక్స్టి. ఈరోజు మనతోని ఏపీ సీఎం గారు అదేనండి జగన్మోహన్ రెడ్డి గారి డ్యూప్ జూనియర్ జగన్ గారు ఉన్నారు. టిక్టాక్లో హల్చల్ చేసి అందరికీ తనలాగానే లుక్ ఉందని అందరినీ ఆకర్షించుకున్నారు. మళ్ళీ ఈరోజు తనతో ఇంటర్వ్యూ చేసుకుందాం. ఆయన ఇంకో విషయం ఏంటంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఏంటిది, దీని వెనకాల ఏమన్నా హస్తం ఏమైనా ఉందా, సీఎం పొలిటికల్ లీడర్స్కి ఉంటే చూడండి అలాంటిది ఏమైనా ఉందా అన్నది కనుక్కుందాం. నమస్తే. నమస్తే జూనియర్ జగన్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీకు జూనియర్ జగన్ మీ రియల్ పేరు ఏంటిది? రమేష్. రమేష్ గారు, ఓకే. ఎక్కడ మీరు ప్రాపర్? గోదావరి కని, తెలంగాణ. గోదావరి కని, తెలంగాణ. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉంటారు, ఓకే. ఎన్ని ఇయర్స్, ఎప్పుడు స్టార్ట్ చేశారు టిక్టాక్? టిక్టాక్ 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు లేదు. అది అందరికీ తెలుసు. డబ్బు స్మాష్ స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్లో. ఎప్పుడో ఏ ఇయర్? 2018లో. ఓకే. తర్వాత టిక్టాక్ వచ్చింది. మా కజిన్ ఒక అతను టిక్టాక్ చూడు ఒకసారి బాగుందంటే దాంట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం వచ్చిన వీడియోస్ చేసుకునేది. ఓకే. కానీ జగన్ గారి వీడియోస్ అయితే చేయలేదు. ఓకే. డబ్బు స్మాష్లో? డబ్బు స్మాష్లో. ఓకే. మళ్ళీ టిక్టాక్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు జగన్ గారి వీడియోస్? 2018 డిసెంబర్లో. ఇదే టైంలో, దసరా టైంలో స్టార్ట్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా మీకు? మీది నేను చెప్పా. అది చెప్పలే కానీ టిక్టాక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు డేట్తో సహా చెప్పారు కదా, అందుకోసం చెప్పాను. ఓకే ఓకే. ఇంకా మీరు ఫస్ట్ వీడియోని మీరు జగన్ గారి లాగా చేశారా? లేదు, ఫస్ట్ డిబేట్లు చేసేది. ఎవరితో? అమ్మాయిలతో. అబ్బాయిలతోనే. ఓకే. ఏదైనా అమ్మాయి నచ్చిందా మీకు? నచ్చితేనే కదా చేసేది. నచ్చితే మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్రపోజల్ ఇచ్చారా? అలానే కాదు, ఒక హీరో లాగా చేద్దామని. ఒక హీరో లాగా చేద్దామని కానీ పక్క సైడ్ ఆర్టిస్ట్ సైడ్ డివైడ్ చేసే వాళ్ళని హీరోయిన్ గా అనుకోలేదు మీరు? అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే హార్ట్ కి టచ్ కాలేదా? నేను ఫీల్ మై లవ్ అని ఎవరు ఫీల్ అయ్యేవాడిని. ఫీల్ అయ్యేవాళ్ళు. అచ్చా, మళ్ళీ మీరు ఎవరైనా ఫీల్ మై లవ్ అని ఎవరికైనా ప్రపోజ్ చేశారా? నేను చేయను కదా మ్యారీడ్. మ్యారీడ్ అయినంత మాత్రం ఏముంది, మ్యారీడ్ అయితే ఒకటే కూర తినాలని లేదు కదా. ఓకే. అలా మీరు సైతాన్ని ఒక ఐ మీన్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. జగన్ గారి లాగా చేయాలని ఎవరన్నారు? జగన్ గారి లాగా చేయాలంటే నాకు లైక్స్ రాలేదు టిక్టాక్లో. ఓకే. లైక్స్ వ్యూస్ ఏమీ లేవు. ఎన్ని చేసినా 200-300 వీడియోస్ ఏమో చేసి. అంటే మీ పర్ఫార్మెన్స్ అంత దరిద్రంగా ఉండేనా? దరిద్రం అనుకుంటామా లేకపోతే జనాలు వాళ్ళు ఏం కావాలనుకున్నారో తెలియదు. కనుక్కోవాలి. వీడియోస్కి లైక్స్ మిలియన్స్ అట్లా వెళ్ళిపోయినాయి ఒక్కొక్కరికి. అంటే మీరు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు నేను మంచి వీడియోస్ చేశానని? చేశాను. పిచ్చి పిచ్చి వీడియోస్ చేయలేదు. పిచ్చి పిచ్చి ఏం చేయలేదు. ట్రై చేసినా కొత్తగా చేద్దామని ఏ చేసినా మనకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. తర్వాత నేను స్టార్టింగ్లో నా ఫేస్బుక్లో జగన్ అన్న పిక్ నా పిక్ ఒకటి ఎడిటింగ్ చేసి దాంట్లో పెట్టిన. అంటే సీఎం కాకముందు పెట్టారా? ఇది సీఎం అయిన తర్వాత? సీఎం కాకముందు పెట్టారు. 2014లో పెట్టిన పిక్. ఇక రాజశేఖర్ గారి కొడుకే కదా పెట్టేద్దాం అన్నట్టు పెట్టారా? నేను ఏదో చూసిన, అరే ఓదార్పు యాత్రలో ఒక పిక్ బాగుందని చెప్పేసి నేను కూడా అలా సైడ్ యాంగిల్ ఒక ఫోటో దిగి రెండు మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయిన తర్వాత ఫేస్బుక్లో పెట్టిన. ఓకే. అది నా ఫ్రెండ్స్ చూసి నేను ఇప్పుడు టిక్టాక్ చేస్తుంటే అరే జగన్ అన్నలా ఉన్నావు కదా ఒకసారి ట్రై చేయ అన్నారు. ఏం ట్రై చేయమన్నారు? సీఎంకి ట్రై చేయమన్నారా? జగన్ అన్నలాగా ట్రై చేయమన్నారు. సీఎం. ఓకే ఓకే. ట్రై చేయమంటే ట్రై చేసిన, అది కూడా లైక్స్ రాలేదు. లైక్స్ జగన్ అన్న గారి వీడియోస్ చేస్తే కూడా పర్ఫెక్ట్గా చేయలేదు. పర్ఫెక్ట్ అంటే చేశాను పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఇన్ని చేసినా కాబట్టి నాకు పర్ఫెక్టే. అంటే నాకు ఫాలోవర్స్ లేరు. మార్కెట్లో దొరికితే తెచ్చుకోవాలండి ఫాలోవర్స్ని. అలా దొరికితే చాలా మంది తెచ్చుకుంటారు కదా. అవునా, మీకు మార్కెట్ తెలియదు? తెలియదు. మార్కెట్ ఏం లేదు, అమ్మాయిని ఫాలో అయితే చాలు. అదే మార్కెట్ ఆ టైంలో కూడా నాకు ఈ ఎఫెక్ట్స్ కూడా నాకు ఏం తెలియదు. అక్కడ కెమెరా పెట్టుకుని ఏదో చేసేవాడిని. మీరు ఎడ్యుకేటెడ్ కదా? అన్ఎడ్యుకేటెడ్? ఎడ్యుకేటెడ్ అయినా కూడా కష్టం స్టార్టింగ్లో ఎవరు తెలియదు. అది కష్టం అంటే హిమాలయకు నడిచి వెళ్ళినంత కష్టమా? హిమాలయ అవసరం లేదు, ఆమె దాకా సరిపోతుంది. అంత కష్టం అన్నమాట. ఓకే. అది ఎవరు నేర్పించారు? అంటే నేను చేస్తుండే వచ్చినాయి తినగ తినగా. వేము తీయగైనట్టు మీరు టిక్టాక్ ఆన్ చేస్తున్నారు, ఎఫెక్ట్స్ అన్నీ ఓకే అయ్యాయి అన్నమాట. ఫస్ట్ ఏ వీడియో చేశారు? ఫస్ట్ చిరంజీవిది ఇంద్రా సినిమాలో చేసిన. సంబంధం లేనిది? సంబంధం లేనిది. ఓకే. పాపతో చేశారు. పాపతో? మీ పాప కూడా టిక్టాక్ చేస్తారు? చాలా బాగా చేస్తారు. మీకన్నా? నాకన్నా. ఓకే. తనతో లైక్స్ వచ్చా? అంటే మీరు లైక్స్ వస్తలేవు అనే ఉద్దేశంతో పాపను టిక్టాక్లో ఇన్వాల్వ్ చేశారు? నేను జగన్ అన్న వీడియోస్ అయిపోయి కొంచెం ఫేమ్ అయిన తర్వాత పాప చేయడం స్టార్ట్ చేసిన, షర్మిల గారి లాగా. ఓకే. నేను ఫేమ్ అయ్యాను కదా, నా అమ్మాయిని కూడా ఫేమ్ చేద్దాం అన్నట్టు జగన్ ఆ ఫ్యామిలీని ఒకటే పట్టుకున్నారు మీరు? ఒకటే పట్టుకున్నాను. ఓకే. పట్టుకున్నాను కాదు కానీ నేను అంటే జగన్ అన్న మీద అభిమానంతో చేసిన. ఎందుకంత అభిమానం? నాకు స్టార్టింగ్లో అదేదో కేసు అది ఇది అన్నారు కదా జగన్ అన్నది, కొంచెం నెగిటివ్ థాట్ ఉండేది.
ఏంది ఇలా అలా అనుకున్నా కానీ తన వీడియో చేస్తుంటే తను ఎందుకు అలా అయ్యాడో నేను తెలుసుకొని తనకు వీరాభిమాన్ అయిపోయాను. అంటే అంతకుముందు జగన్ అన్న నమ్మకపోయేవాళ్ళు అనమాట. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే నమ్మకం బాగా, జగన్ అన్న అంటే నాకు అప్పుడు సరే తెలియదు కూడా. ఓకే, ఏదో అతనిలా ఉన్నానని చెప్పి స్టార్ట్ చేశా కానీ అతని మాట్లాడిన మాటలు, తను ఇచ్చిన స్పీచ్లు, రోడ్ షోలు అవన్నీ చేస్తుంటే చేస్తుంటే తన గురించి నాకు తెలిసిపోయింది. ఓకే, తెలిసి టిక్ టాక్లో ఓపీ అన్నమాట. అంటే ఎవరికి ఇప్పుడు మీరు జగన్ గారి లాగా చేస్తున్నప్పుడు మీకు ఎవరు అపోజిషన్ చెప్పలేదా, నువ్వు జగన్ గారి లాగా ఉండడం ఏంది అలాంటి కామెంట్స్ ఏమన్నా? అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే ఈడేంద్ర ఒక్కంతోనే చేస్తున్నారు అంటే మళ్ళీ ఇంకోటి వచ్చింది ఏంది అని కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు మీరు రిసీవింగ్ అంది హ్యాపీగా ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టుకున్నారా? జగన్ అన్న తిడుతున్నారు కానీ నన్ను అతనిలాగా ఫీల్ అవుతున్నారని చెప్పి కొంచెం హ్యాపీ అయినా. కొంచెం హ్యాపీ అంటే జగన్ అన్న గారిని తిట్టినా పర్వాలేదు కానీ నన్ను పొగిడినట్టు పొగిడినట్టు అంటే అపోజిషన్ వాళ్ళు తిడతారు కదా, తనతో పాటు నన్ను కూడా తిట్టారు కాబట్టి నేను హ్యాపీ అయినా. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు తిట్టారు కానీ మీకు ఆ పార్టీ వాళ్ళు ఎవరు ఏమనలేదు, వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మీకు ఏమనలేదు? ఏమనలేదు, సేమ్ ఉన్నావు సేమ్ ఉన్నావు, అలాగే చేయన్నా, ఇంకా కంటిన్యూ చేయన్నా, కొంచెం హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకో. ఓకే ఓకే, మళ్ళీ అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీ నుంచి మీకు బ్యాడ్ కామెంట్స్ వచ్చేది? బ్యాడ్ కామెంట్స్ వచ్చేది. ఓకే, ఆ బ్యాడ్ కామెంట్సే నాకు బ్లెస్సింగ్స్. అలా మీరు పెడుతుంటే కొంచెం కసిగా చేసిన ఇంకా. అంటే ఇప్పుడు నేను కూడా తిడితే బ్లెస్సింగ్స్ లాగా తీసుకుంటారు? తీసుకుంటారు కదా. మళ్ళీ మీకు నేను యూజ్ లేదు కదా, ఐ మీన్ ఒక వ్యూవర్ని కాదు ఒక కామెంట్ చేసేవాడిని కాదు, ఛానల్లో చూస్తారు కదా జనాలందరూ. అలా అంటే మీరు కూడా టీఆర్పీ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు అన్నమాట. ఓకే, మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఎలా ఉంది సపోర్ట్ వాళ్ళది? వాళ్ళది నాకంటే నాకు జగన్ అన్నకు ఎలా మర్యాద ఇస్తారో, ఎలా వాల్యూ ఇస్తారో నాకు అలా ఇచ్చారు, అతనికి ఇచ్చిన గౌరవం నాకు ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారు, ఏమన్నా అసెంబ్లీ ఏమైనా రాసి ఇచ్చారా లేకుంటే జస్ట్? అసెంబ్లీ ఏం రాసి ఇవ్వలేదు. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు కాల్ చేస్తే అవును, మీరు ఎఫ్బీలో కూడా ఏం రెస్పాండ్ గారు, టిక్టాక్లో కూడా రెస్పాండ్ గారు అని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. దానికి రెస్పాండ్ ఎవరు అంటే నంబర్ అడుగుతున్నారు, వాట్సాప్ నెంబర్ అని. ఎంతమంది కానీ ఇస్తాం చెప్పు, ఒకరికి ఇస్తాం ఇద్దరికి ఇస్తాం. అంటే దాంట్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు? అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఎవరు? అమ్మాయిలు అయితే ఇచ్చేటోళ్ళు. ఎవరికైనా ఇవ్వలేను. అచ్చా, చాలామంది అడిగారు ఇవ్వరు. ఓకే, ఎందుకు మళ్ళీ ఇప్పుడు మీకు అభిమానం అంతగానో అభిమానిస్తున్నారు కదా, వాళ్ళకు కాల్ ఒక నెంబర్ పెట్టేసి వాళ్ళకు హాయ్ బాయ్ అంటే బాగుంటుంది కదా. మీకు ఈగో ఉంది ఎక్కువ, ఈయనకి ఈగో, ఎందుకు ఫోన్ చేయడం వేస్ట్ అన్న థాట్లు ఉన్నారు వాళ్ళు? ఉన్న పర్వాలేదు అంటే నాకు నాకు బిజినెస్ ఉంది, మెడికల్ స్టోర్ ఉంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ, మనకు అదే పని అవుతూ ఉంటుంది ఇప్పటికి. అంటే మీరు టిక్ టాక్ పెట్టి వాళ్ళ మనసులను దోచుకొని వాళ్ళకు అభిమానాన్ని పెంచుకున్న తర్వాత కూడా మీరు బిజినెస్కి వాల్యూ ఇస్తున్నా కానీ అభిమానానికి వాల్యూ? అభిమానానికి అంటే లిమిట్ ఉంటుంది కదా, ఒక్కరికి ఇద్దరికి ఇస్తాం కానీ అందరికి ఇస్తే ఇక కంటిన్యూ కావచ్చు. అంటే మీ టిక్ టాక్ ఒకరిద్దరు చూడరు కదా, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 1,20,000. మళ్ళీ మీకు ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీరు దాంట్లో సఫర్ కాని వాళ్ళు, దాంట్లో బాధపడని వాళ్ళు, ఇప్పుడు బిజినెస్ టైంలో వాళ్ళు కాల్ చేస్తే ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటిది? ఎలా మాట్లాడతావు చెప్పు, నువ్వు మాట్లాడతావు కంటిన్యూ అని కాల్స్ వస్తే. ఆహా, ఒక రోజు 500 కాల్స్ వచ్చాయి అనుకున్నా, 500 మెంబర్స్ ఇచ్చారు, 500 కాల్స్ కనీసం 3-4 కన్నా రెస్పాండ్ ఇవ్వాలి కదా. ఇస్తాం, వాట్సాప్ చేస్తారు అన్న, రిప్లై పెట్టన్న, రిప్లై పెట్టకపోతే మళ్ళీ ఫోన్ చేస్తారు. ఓకే, అంటే ఫోన్ చేస్తారన్న ఉద్దేశంతోనే మీరు రిప్లై ఇస్తారు కానీ వాళ్ళ ప్రేమ అభిమానాలు? ప్రేమాభిమానం నేను వాళ్ళకు మెసేజ్లో మెసేజ్లు ఇస్తా, వాయిస్ మెసేజ్లు ఇస్తా, మాట్లాడతా వాళ్ళతో. వాయిస్ మెసేజ్లు ఏం పెడతారు, ఎందుకరా చేస్తున్నావు ఫోన్, ఓకే పెట్టాయి అంటారా? అలా ఏం లేదు, థ్యాంక్ యూ బ్రో, నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు, మంచి కామెంట్స్ ఇస్తున్నావు, నేను మాట్లాడతా వాళ్ళతో. అంటే మీ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు ఎవరైనా కామెంట్స్ పెట్టారు? నాకు ఫేస్బుక్లో ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు? అయినా మీరు జగన్ గారి లాగా ఉండడం ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఆలోచన రాలేదు? మీరు అద్దంలో ముఖం చూసుకున్నారు ఎప్పుడైనా? చూసుకున్నాం. అలా ఉండదు కదా, అలా ఉండకుండా ఫాలోవర్స్ అయితే వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి నేను అలా చేశాను. మీరు చూడండి, వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు అన్న అనుకున్నా నాకు జగన్ అన్న మీద అభిమానం ఎక్కువ ఉంది. అభిమానం ఉంటే మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేయండి, ఆయన చెప్పిన డైలాగ్స్ డంప్ చేసి. పార్టీకి సపోర్ట్ అంటే నేను ఆంధ్ర కాదు కదా, తెలంగాణ కదా. మళ్ళీ ఆయన టిక్ టాక్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు కదా. టిక్ టాక్ చేయాల్సిన అవసరం ఎందుకు లేదు, పాపులర్ కావాలని? నా ఈగో సాటిస్ఫై కోసం నేను చేసిన స్టార్టింగ్లో, అది జగన్ అన్న వరకు వెళ్ళిపోయింది. అలా జగన్ అన్న చూశారా? మేబీ చూడొచ్చు. వాళ్ళు పిలవలేదు ఎందుకు మిమ్మల్ని? నేను ఫేమస్ అయ్యే టైం వరకు తను సీఎం అయిపోయాడు. అంటే సీఎం అయిపోయాడు, జూనియర్ జగన్ మర్చిపోయాడు. ఎమ్మెల్యేలకి అక్కడ టైం ఇవ్వట్లేదు, నాకేం ఇస్తాడు చెప్పు, ఒక చిన్న పర్సన్, నార్మల్ పర్సన్. నేను నార్మల్ పర్సన్ ఎందుకు అవుతారు, ఇప్పుడు టిక్ టాక్ అనగానే జూనియర్ జగన్ గానీ బిరుదు పెట్టుకున్నారు మీరు. నేను పెట్టుకోలేదు, రమేష్ అనే ఉంది. రమేష్ అనే ఉందా? రమేష్ అనే ఉంటాయి. అవును, రమేష్ HHH143. అంటే రమేష్ ఐ లవ్ యూ అని అందరికి ఇండైరెక్ట్ చెప్పేస్తున్నా. 143 అంటే అది నా ఇట్లా ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ స్టార్టింగ్ లో, అంటే కాబట్టి 143 అని పెట్టుకున్నాను. అదే ఆ లైఫ్ ఫెయిల్యూర్, ఎప్పుడైనా మీ ఐడి చూసినప్పుడల్లా ఫెయిల్ వద్దు, పాస్ చేయి పాస్ చేయి అని అన్నట్టు సిగ్నల్ అది. అప్పుడు అంటే ఆ 143 ఎందుకు పెట్టుకున్నా అంటే నేను స్టార్టింగ్ డ్యూయెట్లు లవ్ సాంగ్ చేసేది కదా, నన్ను మిస్ అయిన అమ్మాయి ఏదో ఒకరోజు చూడకపోదా అని అలా అలా చేయడం స్టార్ట్ చూసిందా? మళ్ళీ
తెలియదు. డబుల్ హెచ్ ఎందుకు పెట్టారు, ఎందుకు హెచ్ కారు మంచిగా ఫ్రీగా దొరికింది? ఆ పేరు మ్యాచ్ అవ్వట్లేదు అందులో. ఓకే, ఆల్రెడీ యూజర్ నేమ్, ఆల్రెడీ యూజర్ నేమ్స్ సేమ్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నేను హెచ్లు ఎక్కువ పెట్టేశాను. హెచ్లు ఎక్కువ పెట్టేశారు, ఇంకా కొంపదీసి పది పది పదిహేను పెట్టేస్తే ఇంకా ఏది ఉంటే ఇంకా కూడా జరగవచ్చు, తెలియదు కదా. 143 అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఐ లవ్ యూ. నేను ఎందుకు మిమ్మల్ని లవ్ చేస్తాను? చేస్తే చెయ్యి, తమ్ముని కదా. అవునా, తమ్ముడు లాగా స్వీకర్. ఓకే, మీకు బాయ్స్ వాళ్ళు ఎవరైనా, బాయ్స్ వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేశారా మిమ్మల్ని? అలా వాళ్ళు ఏం చేస్తారు, అంటే టిక్టాక్ లో వాళ్ళే కదా ఇప్పుడు హై బ్రాండ్ గా. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఉప్పల్ బాల్ కానివ్వండి, బజాజ్ ప్రశాంత్ కానివ్వండి, వీళ్ళందరూ హైప్ లో ఉన్న వాళ్ళే కదా. వాళ్ళు అలాంటి వాళ్ళు నీకు ఏమైనా ప్రపోజ్ చేశారు? అలాంటి వాళ్ళకు నేను కనెక్ట్ అవ్వను, వాళ్ళకేమి నేనేం కౌంటర్ ఇవ్వను వాళ్ళకి. అదేంటండి, అమ్మాయిల మీరు అమ్మాయిల కనెక్ట్ గారు, ఇటు బాయ్స్ కనెక్ట్ గారు, ఐడిఎం 143 అని పెట్టుకుంటారు. 143 అనేది అది ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, రెస్పాండ్ ఇవ్వరు, అన్నీ మొత్తం ఇలా ఉంది, మొత్తం రింగ్ రోడ్ లాగా మొత్తం మిక్స్ అయిపోయి ఉంది. అంతే మరి అలాగే ఉండాలి. నేను ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారా? నవ్వుతూనే ఉంటాను. ఎందుకు అందరికీ తెలియాలన్నా క్లోజ్అప్ యూజ్ చేస్తున్నారు, ప్రెసిడెంట్ యూజ్ చేస్తున్నారు అని? అంటే అప్పుడు నేను ఆ జగన్ అన్న వీడియో చేసినప్పుడు నా అభిమాన నా ఫ్యాన్స్, సారీ అభిమాన్ అనద్దు, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అన్న నువ్వు ఎప్పుడు నవ్వాలి, నవ్వితే మాకు జగన్ అన్న నవ్వినట్టుగానే అనిపిస్తా అంటే ఇలా నవ్వుతూ ఉంటా. ఇప్పుడు నైట్ కూడా ఇట్లా పడుకొని నవ్వుకుంటా? నిద్రలో కూడా నవ్వుతా, మేబీ చూడొచ్చి. అవునా, ఓకే. ఒకసారి మాకు వీడియో ఆన్ చేసేయండి, మేము చూస్తాం. మా ఛానల్ వాళ్ళు కూడా చూస్తారు, ఒకవేళ ఆ క్లిప్ ఉంటే మేము యాడ్ చేస్తాం దీంట్లో. సరే, తప్పకుండా. ఎప్పుడైనా ఏపీకి వెళ్ళారా? ఏపీకి నేను టిక్ టాక్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు రానివ్వలేదా, లేకుంటే ఎందుకు రానివ్వరు? మంచి ఆహ్వానిస్తారు, వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వెళ్ళామనుకుంటే కరోనా టైం వచ్చింది. అంటే మీ అంటే 2018 కదా, ఇప్పుడు 2020లో వచ్చింది. అది 2020లో వచ్చింది అంటే నేను అని తెలిసింది మాత్రం 2019లో. అంటే మీ 19లో స్టార్ట్ చేశారు, బట్ మీరు ఏంటంటే వెళ్తే నేను డౌన్ అవుతానేమో, వాల్యూ లేకుంటే అయిపోతుందేమో, అలా ఏముండదు అన్న వెళ్ళలేదా? చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు, రమ్మంటున్నారు కూడా. మీరు వెళ్తే కదా రిసీవ్ చేసుకుంటారు, తరిమి కొడతారు అనేది తెలిసేది చేసుకుంటారు. ఎప్పుడైనా మీకు జగన్ అన్న గారు ఇలాగా ఎందుకు చేయాలి, ఎందుకు అవసరం అని ఎప్పుడు అనిపించలేదు మీకు? చెయ్యాలి అని అనుకున్నా, అవసరం అని ఎందుకు అనుకుంటాను అనుకోలేదు. దాంతో యూజ్ ఏంటి మీకు? సీఎం కావాలని నాకు కూడా చాలా ఉండే. అయ్యాడు కదా, మానేయచ్చు కదా మళ్ళీ. ఎందుకు మానేస్తే? తను తను చేసే పథకాలు అంటే ఎలక్షన్స్ టైంలో తను ఇది చేస్తా అది చేస్తా అనేది నేను ప్రతి వీడియో చేశాను. ఓకే, ఇప్పుడు చేసిన తర్వాత అతను చేసినా కూడా నేను జనాలకు చూపెట్టాలి కదా. మీ ఓన్ వాయిస్లో చెప్పాలి, మళ్ళీ అతనే డంపి చేస్తే అది ఏమి యూజ్ ఉంటుంది? అంటే ఓన్ వాయిస్ అంటే జగన్ అన్న వాయిస్ చేసినా కాబట్టి అదే వాయిస్ కంటిన్యూ చేసుకుంటా పోతుంది. నా ఓన్ వాయిస్ చేస్తే ఎవరు చూడరు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు, మీ వాయిస్ అంతా బాగుండదు. బాగుండదు, ఎందుకు క్యూట్గానే మాట్లాడుతున్నారు కదా. మీకు ఇలా అనిపిస్తుంది కానీ జనాలకు అలా అనుకోరు. ఓకే, నా చెవులు ప్రాబ్లం ఏమో. ఓకే, వాళ్ళు పర్ఫెక్షన్లో ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ వెళ్ళేది ఏపీకి? ఏపీకి సర్ప్రైజ్ ఇస్తా వాళ్ళందరికీ, సగం సర్ప్రైజ్. అవునా, ఓకే, సర్ప్రైజ్ కూడా ఇస్తారు మీరు? కాల్ లిఫ్ట్ చేయరు కానీ సర్ప్రైజ్ ఇస్తారు. అంటే జగన్ అన్న దగ్గరికి వెళ్తాను కంపల్సరీ, టైం దగ్గరలోనే ఉంది, వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజ్ ఇస్తారు, ఓకేనా? బస్ దిగరు, కార్ దిగరు కానీ సర్ప్రైజ్ ఇస్తారు. ఓకే, మీకేమైనా మూవీ ఆఫర్స్ వచ్చాయా మళ్ళీ? ఇది మూవీ ఆఫర్స్, మూవీ ఆఫర్స్ కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో వచ్చింది. ఓ, మీరు చేశారు దాంట్లో? దాని టైటిల్ మీరు లేరు కదా దాంట్లో? నేను లేను కానీ అక్కడి వరకు వెళ్ళిన, రాంగోపాల్ వర్మ గారు పిలిచారు, పిలిస్తే వెళ్ళినా మాట్లాడినా అక్కడే ఉన్న కొన్ని రోజులు. తర్వాత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కన పెట్టారు. అంటే ఫస్ట్ పిలిచారు, టిక్ టాక్ చూడగానే విడదా ఏదో విషయం ఉంది ఈయన దగ్గర అని పిలిచారు. పిలిచారు, పిలిచి మాట్లాడారు. మాట్లాడితే ఒక రూమ్లోకి ఎవరు లేరు కదా, ఇక నలుగురులో ఈయన ఒక ఆయన అని ఉండనిచ్చారు. తర్వాత మీ ఫోటోషూట్ జరిగిపోయింది, ఇక ఆయన పనికిరాదని బయటకు పంపించారు. పనికిరాదని అనలేదు, పిలుస్తానని చెప్పేసి సడన్గా అజ్మల్ అని తమిళ యాక్టర్ ఉన్నాడు కదా, తను పిలిచారు. అంటే జగన్ అన్న ఒక హీరోలాగా చూపెడదాము, ఇతను షూట్ అవ్వడేమో అనుకున్నారు, సెలెక్ట్ అనుకున్నారో ఏమో తెలియదు, తనం పెట్టేశారు. ఎందుకు మీరు ఇంత ఫీల్ అవుతున్నా నేనే జగన్ అన్న జగన్ అన్న మళ్ళీ రామగోపాల్ వర్మ గారికి ఎందుకు అంటే? కానీ అక్కడి వరకు వెళ్ళినంటే గ్రేటే కదా. ఏం గ్రేట్ ఉంది అక్కడ, ఎవరికి తెలుసు నాలుగు గోడల మధ్యలో వచ్చేసారు. ఇప్పుడు వర్మ గారు చూశారు అని అంటే నన్ను తను కూడా జగన్ అన్నలా ఉన్నాడు అని తనకు కూడా ఆలోచన వచ్చింది, సరిపోతుంది నాకు. వాళ్ళ తర్వాత ఏమైనా మూవీ ప్లాన్ చేశారా? మూవీ ప్లాన్ ఉన్నారు, ఇంకొకటి ఉన్నాయి. దాంట్లో ఏదో చేశారన్నారు, పోస్టర్లో మీ ఫేసే కనిపించి కమ్మరాజ్యంలో కడప, అమ్మరాజ్యంలో కడప పెట్టారు. సాంగ్లో చేసి ఐటమ్ సాంగ్. డ్యాన్స్ కూడా వచ్చా? డ్యాన్స్ కాదు, జగన్ అన్నని బాహుబలి గెటప్లో చూపించాడు. మీ బాహుబలి అని ఫీల్ అయ్యారా అప్పుడు? నేను ఫీల్ కాలేదు, నా పర్సనాలిటీ బాహుబలి గెటప్ ఏంటంటే లేదు, అంత సేమ్ అంత ఏం లేదు. అది రిలీజ్ కాదులే, అది అలా కాదు. ఓకే, ఫన్నీగా ఉంటుంది సాంగ్, అది కామెడీగా ఉంటుంది, వచ్చే చేయమంటే చేశారు. మీరు కామెడీగా ఉంటారని మీరు అనుకున్నారు? కామెడీ, నా పర్సనాలిటీ కామెడీ. అక్కడ అట్లా అనిపించలేదు మాకు. ఎట్లా అనిపిస్తుంది? అందుకోసం కరోనా వచ్చింది.
తొందరలు అది ఆడకముందే. ఓకే బాహుబలి సార్, మళ్ళీ మీరు ఒక హీరోగా వెళ్ళి అక్కడ చిన్న క్యారెక్టర్ సాంగ్లో ఇచ్చారు, ఆ సాంగ్ కూడా ఎడిటింగ్ లో తీసేసినట్టున్నారు. ఎడిటింగ్ లో తీసేయలేదు, కాంట్రవర్సీ కాబట్టి అది సెన్సార్ లో పోయింది. గోపాల్ వర్మ గారు అంటేనే కాంట్రవర్సీ, యూట్యూబ్ లో ఉంది బట్ మూవీలో థియేటర్ లో ఆడలేదు. మళ్ళీ అప్పుడు ఏం ఫీల్ అయ్యారు, నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తా అన్న వాళ్ళు ఫోటో షూట్ చేశారు, నాకు చిన్న క్యారెక్టర్ కామెడీ హీరో క్యారెక్టర్ ఇచ్చారని ఫీల్ కాలేదు? నేను ఫీల్ అవ్వలేదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడ పోయిన తర్వాత. నాకు కెమెరా ముందు యాక్ట్ చేయడం జస్ట్ చిన్న టిక్ టాక్ కెమెరా అంతే, చిన్న మొబైల్ లో చేసుకున్న వాడిని అంత పెద్ద బిగ్ స్క్రీన్ ఆ కెమెరా ముందు చేశానంటే నాకు ఒక అనుభవం వచ్చింది అక్కడ. ఓకే, రామ్ గోపాల్ హ్యాపీగా ఫీల్ అయినా, అలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత ఇప్పుడు నేను ఎక్కడ చేయమన్నా కూడా ఒక ధైర్యం అనేది వచ్చింది, భయం అనేది పోయింది. ఏం చేస్తారు, చేస్తా అంటే ఏం చేస్తారు, మాకు క్లారిటీ ఇవ్వండి. యాక్టింగ్ చేస్తా, యాక్టింగ్ చేస్తారు. నేను ఇంకా ముందు అంటే అక్కడ నా మైనస్ ఏంటంటే నేను భయపడడం వల్ల కూడా నాకు యాక్టింగ్ నేను కొంచెం డిస్టర్బ్లో ఉన్నా కాబట్టి కూడా నన్ను పక్కన పెట్టినట్టున్నారు, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మీరు భయపడే వాళ్ళ? భయపడ్డా కదా, నాకు బిగ్ స్క్రీన్ అంటే నాకు అసలు అసలే ఆర్జీవి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, నాకు భయం వేసింది. బిగ్ స్క్రీన్ అంటే అక్కడ బిగ్ స్క్రీన్ ఉండదు కదా, ఇలానే చిన్న కెమెరాస్ ఉంటాయి. అది టేకులు ఎట్లా ఉంటాయి తెలుసు కదా, టిక్ టాక్ అంటే ఒక 10-20 టేకులు అయినా చేసుకుంటాం. అక్కడ ఏదో వాయిస్ వస్తుంది కాబట్టి లిప్ సింకింగ్ చేస్తారు, అక్కడ ఓన్ గా చెప్పాలి. అనుభవం లేదు, మన యాక్టర్ కాదు కదా, ఏదో టైం పాస్ చేసుకుంటాం. మళ్ళీ యాక్టర్ కానప్పుడు ఎందుకు టిక్ టాక్ చేయడం? టిక్ టాక్ వేస్ట్ ఆఫ్ టైం, సినిమాల కోసం కాదు కదా. నేను చేసింది జగన్ అన్న కోసం. ఓకే, మళ్ళీ జగన్ అన్న కోసం చేసినప్పుడు మీరు ఆర్జీవి గారు పిలిస్తే వెళ్ళకపోయేవాళ్ళు, నేను ఓన్లీ అభిమానం కోసం చేస్తున్నా. అది సినిమా జగన్ అన్న సినిమానే కదా, చేద్దామని వెళ్ళిన. అవునా, ఒకవేళ జగన్ అన్న పైన కాంట్రవర్సీ మూవీ ఉంటే ఫస్టే అడిగా వాళ్ళని, కాంట్రవర్సీ జగన్ అన్నకు నెగిటివ్ రోల్ అయితే నేను చేయనని చెప్పేస్తున్నా. ఫుల్ రెమ్యునేషన్ ఇస్తే చేస్తా అన్నారు? చేయనన్న, మొన్న రీసెంట్ కూడా ఒకటి వాళ్ళు అడిగారు, నేను చేయమని చెప్పేస్తున్నా. కాంట్రవర్సీ అయితే చేయాలని, చేయనని చెప్పేస్తున్నా. అంటే ఏ రకంగా ఉండాలి మీకు జగన్ అన్న గారు క్యారెక్టర్ అంటే? ఇప్పుడు క్యారెక్టర్ అంటే తను పాదయాత్ర అప్పుడు ఓదార్పు యాత్ర అప్పుడు చేసినది అలా ఉండి తర్వాత సీఎం ఎలా అయ్యాడు, తను ఎంత సఫర్ అయ్యాడు ఫస్ట్ స్టార్టింగ్లో, అది ఒకటి. సీఎం అయిన తర్వాత తను చేసే పనులు ఏదైతే ఉన్నాయో, నెక్స్ట్ సీఎం కూడా ఎలా అవుతాడు అనేది నాకు కావాలి ఆ స్టోరీ. ఓన్లీ నడక అవన్నీ చూస్తాను కానీ మీ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం ఎక్కడ చూపెట్టారని అంటున్నారు ఇండైరెక్ట్గానే. ఇప్పుడు మీరు ఓన్లీ పాదయాత్ర అండ్ అది సీఎం ఎలా అయ్యారు అనేది చూపెడుతున్నారు, బట్ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం ఉంటుంది కదా, అక్కడ డైలాగ్స్ ఉంటాయి కదా, చెప్తాను కదా, చెప్తారు యాత్ర పాదయాత్ర చేస్తా కదా. ఓకే, నా చెప్పలేరు కదా, నేను నడుస్తా. చెప్పలేదు వాళ్ళు ఇస్తారు, లేదు టెన్షన్ లేదు. కాస్ట్యూమ్స్ అవి మీకు అక్కడ ఎవరైనా పరిచయం? ఎలా రామ్ గోపాల్ వర్మ వాళ్ళ దగ్గర ఎలా ఉండే టీం అక్కడ మీకు? చాలా బాగుంది, చాలా బారీ చేసుకున్నారు. నేను ఉన్న 7 డేస్ కూడా నన్ను జగన్ అండ లాగానే చూసారు వాళ్ళు. ఎందుకు 7 డేస్ ఉన్నారా మీరు? వన్ వీక్ ఉన్నారు. శ్రీనగర్ కాలనీలో, శ్రీనగర్ కాలనీలో ఉండేనా? ఓకే, అక్కడ బాగానే రిసీవ్మెంట్ అయ్యి ఉండే. ఇప్పుడు మీరు సాంగ్ చేశారు కదా, అక్కడ ఏమైనా టేక్స్ తీసుకున్నారా మీరు? టేక్స్ ఏం లేదు, తొందర అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది. ఏముండదు ఇట్లా, ఏంటి ఒకసారి చెప్పండి, అది ఇట్లా ఎట్లా కూర్చున్నారు? గన్ను పట్టుకు, అది సారీ గదా గదా అది. ఓకే, ఖడ్గం ఖడ్గం పట్టుకొని జస్ట్ ఇలా అనాలన్నట్టు, అంతే, ఏముండదు. ఓకే, రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు? రెమ్యునేషన్ నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. క్యారెక్టర్ ఇవ్వడమే ఎక్కువ మీకు, ఇంకా రెమ్యునేషన్ ఏమి ఇస్తారు? అంతే కదా, అంతే చిన్నవాడిని. ఓకే, ఇంకా ఎవరిని ఇప్పుడు మీకు జగన్ గారు అంటే ఇష్టం అని అన్నారు, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది జగన్ గారు పక్కన పెట్టేస్తే ఇప్పుడు రమేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఓకే, టిక్ టాక్ జగన్ గారు అయిపోయారు, రమేష్ గారు, రమేష్ గారికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా చదివే టైంలో? చదివే టైంలో లేరు, కానీ చదివిన తర్వాత ఒక అమ్మాయి లవ్ చేసా, అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది, ఫీల్ మై లవ్, అంతే. మెడికల్ షాప్కి వచ్చేదా లేకుంటే కాలేజ్కి ఏమైనా వచ్చాడు? మా నైబర్. ఓకే, మీరు అమ్మాయిలు ఏం పడి రోజులు ఏం లేవు? అప్పుడు ఉండే, ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు పడుతున్నారు అంటే ఈ బ్రాండ్ రావడం వల్ల? బ్రాండ్ రావడం వల్ల. మీరు కొంతమంది అంటే నాకు వచ్చిన కామెంట్స్లో అందరూ జగన్ అన్న అంటారు కదా, చాలామంది బావ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. లవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సాటిస్ఫై చేయాలి లేదా అలాంటి ఇష్టం లేదు, ఓన్లీ టిక్ టాక్ వరకు. బావ అన్నప్పుడు మీరు ఏ ఫీల్ అయ్యారు? బావ అన్నప్పుడు అంటే నేను జగన్ అన్న ఇంత ప్రేమ, ఇంత ఫాలోయింగ్ ఉందా అనుకున్నా, ఇలా కూడా ఉందని. జగన్ అన్న పక్కన పెట్టేయండి, ఇప్పుడు జగన్ అన్న క్యారెక్టర్ వద్దు, ఇప్పుడు మీ క్యారెక్టర్ అంటే వాళ్ళు బావ అన్నప్పుడు మీరు ఎలా? బావ అంటే నన్ను అనలే కదా, జగన్ అన్నని అన్న అతని మీద ఫీల్ అయ్యేది నా మీద చూపెట్టారు అంతే. ఓకే ఓకే, అలా ఫీలింగ్స్ తెచ్చుకున్నారు అనమాట. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్ అయ్యారు, ఇప్పుడు మెడికల్ షాప్. మెడికల్ షాప్ కరోనాలో ఏం చేశారు మరి? టిక్ టాక్ బ్యాన్ కరోనాలో, టిక్ టాక్ అదొక బాధ అంటే మళ్ళీ ఇది యాప్ అయిపోయి ఇది ఒక బాధలో ఉంది. ఎందుకు పోవచ్చు టిక్ టాక్? బహుశా మైండ్ బాగాలేదు. టిక్ టాక్ ఎందుకు బ్యాన్ అయింది? అదే వాళ్ళ దేశ మన జరుగుతున్నాయి కదా యుద్ధాలు,
మీరు బాగా ఏడ్చారు, ఫీల్ అయ్యారు, 3 డేస్ 4 డేస్ వరకు డిసప్పాయింట్ అయిపోయారు అన్నది. అంటే నేను 2018లో స్టార్ట్ చేసినప్పుడు పోతుంది అప్పటి నుంచి అంటున్నారు టిక్ టాక్ పోతుంది పోతుంది పోతుంది. ఓకే, అది కూడా ఏం పోతుంది అని అనుకున్నా, నిజంగానే పోయింది అది. మానేసరికి నో నో కనెక్షన్ అంటుంది, ఏం కనిపిస్తలేదు. ఓకే, ఎవరైనా ఎఫ్బిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎఫ్బిలో ఎవరు ఇబ్బంది అంటే నాకు ఇదే ఇబ్బంది, నంబర్ ఇవ్వన్నా నంబర్ ఇవ్వను నంబర్ ఇవ్వను. ఇప్పుడు కామెంట్స్ కూడా సరే వేసలేరు నంబర్ ఇవ్వకపోతే. అవునా, ఇప్పుడు మీకు ఏదో యూట్యూబ్ ఛానల్ సంథింగ్ స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేశాను. పేరేంటి? జేజే మీడియా. అంటే జజ్జనక జనా? జూనియర్ జగన్. జూనియర్ జగన్ అంటే వాళ్ళు నా ఫాలోవర్స్ పెట్టిన పేరే అది. అంటే మీరు వాళ్ళని ఫాలో అవుతారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు, అది ఇక చేస్తాం. సబ్స్క్రైబర్స్ ఎంతమంది అండి దేంట్లో? మీ యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్ చాలా తక్కువ ఉన్నారు, మొన్న మొన్న కొత్త స్టార్ట్ చేశారు. ఎందుకు మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు అనిపిస్తుంది ఏంటంటే మీ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఓన్లీ నా వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఇతను ఒకసారి చూద్దాము ఇతను చెప్పిన విందాము అన్న స్టేజ్లో లేరు వాళ్ళు. ఎందుకంటే టిక్టాక్లో మీరు లాక్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, మీరు అంత ఎంలో వచ్చిన లైక్స్ ఉన్నాయి మీకు, బట్ యూట్యూబ్లో మీకు సపోర్ట్ చేస్తలేరు. సపోర్ చేస్తా అంటే వీడియో ఎందుకు పెట్టుకున్నాడు అవసరమా వీళ్ళకని అనుకోవచ్చు. అనుకోవచ్చు, మళ్ళీ తీసేయచ్చు కదా. తీసేయను, నా వేలో నేను వెళ్తాను. అంటే దాని ఉద్దేశం ఏంటి, ముఖ్య ఉద్దేశం? అంటే జగన్ గారి వీడియోస్ పెడతారా లేకుంటే వేరే? జగన్ గారి వీడియోస్ పెడతాను, నాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్, నీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టి తీసుకుంటాను. ఇంకొకటి, ఒకటి జగన్ అన్నది షార్ట్ ఫిలిం చేద్దామని ప్లాన్ ఉన్నాం, అది నా ఛానల్లోనే రిలీజ్ చేస్తాను. ఓకే, మీరు అది కూడా ప్లానింగ్లో ఉన్నారు అనమాట. అంటే వేరే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇవ్వాలన్నా ఇస్తాను తప్పకుండా. ఓకే, మీరు ఇంత సైలెంట్గా ఉంటారు కదా, మళ్ళీ అందరు అటాచ్ ఎలా అవుతారు మీకు? అంటే ఇప్పుడు మీరు ఒక ప్రొఫైల్ వెళ్ళేసి మీరు లైక్ కూడా కొట్టారేమో, బహుశా వేరే వాళ్ళ ప్రొఫైల్స్ చూడరు టిక్టాక్లో, చూస్తారా? చూడరు, చూడరు. మీకు మళ్ళీ లైక్ టైం ఉండదు, వాళ్ళకి కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేస్తాం. ఓకే, మెయిన్గా ఫాలోవర్స్ లేని వాళ్ళు, లైక్స్ తక్కువ వాళ్ళ వీడియోసే నేను వాళ్ళకి చూసి వాళ్ళకి లైక్ చేసి కామెంట్ చేస్తాను, అన్న మీరు నా కామెంట్ చేసిరని వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు వాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చారు నేను కూడా. ఓకే, అది కానీ వచ్చారు కానీ ఒక స్టెప్ ఎదిగారు కాబట్టి మీరు వాళ్ళకు రిప్లై ఇవ్వరు? రిప్లై ఇస్తాను. ఎందుకంటే అలా ఒకరికి రిప్లై ఇస్తే అన్న వాళ్ళకి ఇస్తాం నాకు ఇస్తలేవు అంటారు కదా, కాబట్టి రిప్లై ఇవ్వద్దు. కరోనా టైంలో ఏం చేశారంటే, మీరు మెడికల్ ఫీల్డ్ కదా, మెడికల్ ఫీల్డ్ ఎలా టైంలో కొంతమందికి మాస్కులు ఇచ్చాను ఫ్రీగా. ఓకే, ఇంకేమి ఇచ్చాను? ఇంకా శానిటైజర్స్ ఏమలాంటివి ఇవ్వలేదు? శానిటైజర్స్ ఏమి ఇవ్వలేదు. మీకు బాగా భయం అంట కదా బయటికి వెళ్ళాలంటే, కరోనా టైంలో బయటికి రమ్మంటే అసలు వెళ్ళకపోయే వాళ్ళట కదా. మా మెడికల్ ఫీల్డ్ నా దగ్గరికి ఎవరు ఏ పేషెంట్ ఎలా వస్తారో తెలియదు, నా ద్వారా మళ్ళీ ఇంకొక 10 మందికి రావద్దు కదా, కాబట్టి నేను కూడా గమ్మని ఇంట్లో ఉన్నా. మంచిగా రెస్ట్ తీసుకున్నా? మంచిగా రెస్ట్ తీసుకున్నా, బాగా తిన్నా, మంచిగా ఉన్నా. ఓకే, రీసెంట్లీ ఏదో మూవీ తీస్తున్నారని అన్నారు, ఏదో విజయవాడకి వెళ్తారని స్టేటస్ పెట్టారట, అది ఏంటి దానికి? అది వాడు పూలేష్ అని వాడు ఉన్నాడు. ఏం పేరు? పూలేష్ వాడి పేరు. ఓకే, పూలేష్ వాడు నాలా డూప్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి నంబర్ దొరకబెట్టాడు. ఓకే, దొరకబట్టి ఒక గ్రూప్ తయారు చేశాడు. ఓకే, తయారు చేసి అన్న సినిమా ప్లాన్ చేస్తున్న వాడు స్టోరీ కూడా చెప్పాడు, స్టోరీ కూడా బాగుంది. ఓకే అన్న, ఈ స్టోరీ ఆ స్టోరీ బాగుంటుంది అన్న, సినిమా హైలైట్ ఉంటుంది అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు జూనియర్, చంద్రబాబు ఎవరు కమ్మరాజ్యంలో ఆ సినిమా, అతన్ని కూడా పెట్టేద్దాం, అతనే పెట్టేద్దాము, మీరు మాట్లాడంటే సరే నేను మాట్లాడతాను. అందరు రెడీ చేసుకున్న తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్. స్టేటస్ ఎందుకు పెట్టాలని ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు? మీరు ఏదో విజయవాడకు వస్తున్నాయని అందరు రెడీ అయ్యారట కదా, 7:30 వరకు, నైట్ 7:30 వరకు కూడా చూసాము. వాడు అన్న ఒక 5 మినిట్స్ నీకు ఫోన్ చేస్తామన్నా, బస్సు టికెట్స్ బుక్ చేస్తున్నాడు, స్విచ్ ఆఫ్ పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ డే అడిగితే స్విచ్ ఆఫ్, మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. తర్వాత సారీ అన్న ఇలా జరిగిందా, అంటే వాడు ఒక సైకో అని నాకు అర్థమైపోయింది. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరినీ నమ్మకండి. అది ఇలా మోసపోయారన్నమాట. నేను నాతో పాటు చాలా మంది. ఓకే, ఇప్పుడు సీవియన్ గారు మీకు టచ్లో ఉంటారా? జూనియర్ సీవియన్ గారు టచ్లో ఉంటారు, అంటే ఒక అంకుల్ లాగా, ఒక బాబాయ్ లాగా, ఒక అన్న లాగా మాట్లాడతారు. డైలీ కాంటాక్ట్లో ఉంటారా లేకుంటే? 2-3 డేస్ కోసం మాట్లాడతారు. ఓకే, మళ్ళీ తను ఏమన్నాడు ఈ మూవీ క్యాన్సిల్ అయిందంటే? తనకి ఏం చెప్పారు? తనకి డైరెక్ట్ పోయిందని చెప్పేసిన, కరోనా వచ్చింది మొత్తం పైకి వెళ్ళిపోయాను చెప్పేసారు, అంత్యక్రియలు చేసేసారనమాట. అంతే మరి, ఎందుకంటే రేపు ఇంకొక ఆఫర్ ఉన్నా కూడా తను నమ్మడు కదా, కాబట్టి ఇలా చెప్పేసిన. ఓకే, మళ్ళీ రీసెంట్లీ ఏదో ఆర్జీవీ గారు ఏదో మూవీ తీస్తున్నారు, సంథింగ్ ప్లానింగ్ చేస్తున్నాను, దాంట్లో ఏమైనా అవకాశాలు వచ్చాయా మీకు? ఒకవేళ అది 2-3 ఏదో సంథింగ్ మూవీస్ మనకు ఒకవేళ ఉంటే కనుక ఈసారి మాత్రం తప్పకుండా నన్నే పిలుస్తారు. ఆ టీం వాళ్ళు టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్నారు, టచ్లో ఉన్నారు. ఇప్పుడు యాక్టింగ్ ఇప్పుడు భయం లేకుండా? భయం లేకుండా. బిగ్ స్క్రీన్ చిన్న స్క్రీన్ అని ఏముండదు ఇక మీకు భేదం? చేసేస్తారు. ఏం చేసేస్తారు? యాక్టింగ్, యాక్టింగ్. ఓకే, ఎక్కడ? ఇక్కడ మీరు హైదరాబాద్లోనే ఉంటారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది హైదరాబాద్? నేను వచ్చి ఎగ్జాక్ట్లీ 15 ఇయర్స్. 15 ఇయర్స్. ఓకే, మ్యారీడ్? మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. ఓకే, పిల్లల్ని ఏం చదువుతున్నారు?
పెద్దమ్మాయి 6th క్లాస్, చిన్నమ్మాయి 4th క్లాస్. శర్మిల గారు ఇప్పుడు శర్మిల గారు ఇలాగ వీడియోస్ అన్ని ఓన్ వాయిస్ లో చేస్తున్నట్టుంది కదా, చిన్నమ్మాయి ఇస్తారు. ఓకే, మీకు ఎప్పుడు అనిపించలేదు నేను కూడా ఓన్ వాయిస్ లో చేయాలి, చిన్న పాప చేస్తే చూడరు కదా చిన్నమ్మాయి కాబట్టి చూసారు. ఓకే ఓకే, జగన్ అన్నది మనం మాట్లాడలేము, ఆ వాయిస్ రాదు నాకు. ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తే మాత్రం అతని వాయిస్ లోనే మాట్లాడాలి. అలా ఈవెంట్స్ కూడా వెళ్తున్నారా? ఈవెంట్స్ అడుగుతున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు? ఫస్ట్ టైం అడిగింది ఫేస్బుక్ లో, తమిళనాడులో ఉన్నారంట జగన్ అన్న ఫ్యాన్స్. ఓకే, అక్కడ ఒక ఈవెంట్ కి అడిగారు, కరోనా వచ్చి స్టాప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు కూడా ఒక కాల్ వచ్చింది. ఓకే, వస్తాను చెప్పాను, నెల్లూరుకి వస్తాను చెప్పేసి వెళ్తున్నారు అన్నమాట ఈవెంట్. అప్పుడు ప్రాక్టీస్ చేస్తాను జగన్ అన్న వాయిస్ ప్రాక్టీస్ వాయిస్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, ఎవరు మీకు ఇప్పుడు జగన్ అన్న గారిని ఎప్పుడు కలవాలనుకుంటున్నారు? ఐ మీన్ అతనే పిలవాలా, లేకుంటే మీరు మధ్యవ్యక్తి ద్వారా? ఐ మీన్ మీడియేటర్స్ ఉంటారు కదా, మధ్యవ్యక్తులు. చాలా మంది అడిగారు అన్న తీసుకెళ్దాం, ఒక సెల్ఫీ తీసుకుందాం అంటే నాకు అలా వద్దు, నన్ను చూస్తే జగన్ అన్న గుర్తుపట్టేలాగా రావాలి, కావాలి, అతను అనుకోవాలి ఎలా ఇతను నా వీడియో చేసింది అని, తనకు ఒక ఫిగర్ గుర్తుండాలి, అప్పుడు వెళ్తా. ఓకే, మీరు కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారనుకుంటా. న్యూస్ ఛానల్లో వచ్చింది, ఒక మహా న్యూస్లో టిక్ టాక్ చేస్తే ఒక ప్రోగ్రామ్ ఉండేది, వీక్ సండే సండే వచ్చేది, అందులో వచ్చారు. దాంట్లో ఏమైనా యూజ్ అయింది బెనిఫిట్ మీకు ఇంటర్వ్యూస్ ద్వారా? ఇంటర్వ్యూస్ ద్వారా ఒకటి కెమెరాల భయం అయితే పోయింది నాకు. ఓకే, అంటే ఇప్పుడు మీకు అలాంటి ఇప్పుడు డ్యూప్ లాగా ఉన్నారు, ఇప్పుడు కొంతమంది 9 ప్రైమ్లో ఇలాంటి కొంతమంది చేస్తున్నారు జూనియర్స్ లాగా, మీకు అలాంటి డ్యూప్గా చేయమని ఛానల్ వాళ్ళు మీకు ఆఫర్ చేయలేదు? అవి కామెడీగా ఉన్నాయి, నేను కామెడీగా నేను చేయలేను జగన్ అన్నని. ఓకే, వాళ్ళు కామెడీగా ఉన్నాయి. జగన్ అన్న దాంట్లో మీకు నచ్చింది ఏంటిది, అంటే ఇన్ని పథకాలు పెట్టారు కదా సీఎం అయిన తర్వాత, మీకు నచ్చిన పథకాలు ఏంటి? నచ్చినవి అన్నీ నచ్చాయి. ఒకటి 108 అంబులెన్స్ అయితే 1000 ఎబో అవి వచ్చాయి. ఆరోగ్యశ్రీ ఇచ్చాడు మొన్న కరోనా టైంలో కూడా, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు వాళ్ళకి, ఇంటింటికి పెన్షన్. ఓకే, ఇంటింటికి పప్పులు ఉప్పులు అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి, గ్రామం వాళ్ళంటే తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర చూడండి, మన దగ్గర కాదు, స్టార్టింగ్ జగన్ అన్న రాకముందు కూడా ఒక 1 వీక్ వెళ్ళేవాళ్ళు పెన్షన్ కోసం, అక్కడ లైన్లో ఉండి ఉండి రాకు టైం అయిపోతే మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికే వస్తుంది ఫస్ట్ తారీఖు, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ తారీఖు. ఓకే, అవన్నీ మీకు ఇష్టం. ఎప్పుడైనా మీరు కూడా ఇలా అనవసరంగా నేను తెలంగాణలో పుట్టాను, ఒకవేళ ఏపీలో పుట్టి ఉంటే నా ఫేమ్ ఇంకా బాగా పెరిగేది అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అనిపిస్తుంది కదా కొంచెం. మరి వెళ్ళిపో వెళ్ళకపోయారా? ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తున్నారు, అది పట్టాలు, అది మన 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 గడ్డ, ఇది తెలంగాణ గడ్డ. ఓకే, కానీ అభిమానం ప్రైమ్ మినిస్టర్ అవుతాడు కావచ్చు అప్పుడు మనకే కదా. ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. అవుతారంటారా? అవుతాడు కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మీరు ఈ వీడియోస్తోనే అయిపోతుంది? ఇప్పుడు ఇవి కాకుండా మీకు వేరే మూవీ ఆఫర్స్ వస్తే యాక్ట్ చేయన్న స్కిల్స్ ఉన్నాయా మీకు? చేస్తాను కానీ ఇది అలవాటు అయిపోయింది, జగన్ అనేది అలవాటు. ఓకే, చేస్తాం, మంచి రోల్ వస్తే చేస్తాం. కొన్ని వీడియోస్లో మీరు జగన్ అన్న కాకుండా ఒక రొమాంటిక్ సాంగ్స్, చిరంజీవి గారు కానీ వేరే వేరే సంథింగ్ రొమాంటిక్ సాంగ్స్ చేస్తుంటారు, చేస్తాం. మళ్ళీ అది జగన్ అన్న గారికి ఐ మీన్ అభిమానం మీద, అభిమానుల మీద ఎఫెక్ట్ పడదా? అంటే అది నేను డైరెక్ట్ జగన్ అన్న వీడియో స్టార్ట్ చేస్తే జగన్ అన్నదే నేను ఒక వైఎస్ఆర్సీ పార్టీ ఆ మెంబర్ అయ్యే నేను ఆ వీడియో చేసి మళ్ళీ ఇలా చేస్తే అది తప్పదు. స్టార్టింగ్ నుండి చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా, ఎప్పుడైనా చేస్తాను, అన్ని అన్ని రకాలుగా చేస్తాను. ఓకే, ఆ విధంగా మీరు చేస్తారు. కానీ కొంతమంది అంటున్నారు అనమాట, ఈయన జగన్ గారు ఇలా ఉన్నప్పుడు అట్లే ఉండాలి, ఈ షెట్ ఓపెన్ చేసి రొమాన్స్ ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ ఏంది అని అన్న వాళ్ళు ఉన్నారు కదా. రమేష్ 143. ఓకే, 143లే ఉంది కదా. అవును, అంతే. అచ్చా, మిస్ అయిన అమ్మాయి చూడాలి అని చెప్పేసి అలా చేస్తాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు చాలా ఆమె చూడలేదు, ఇంకా మీరు ఆపరా చూసేదాకా? బహుశా 100 సెంచరీలో మీరు ఇద్దరు కలుసుకుంటారేమో, చూద్దాం కాశీలో. అలాంటిదా కాశీలో చూడమంట. మీలాగా ఇంకొకరు ఏపీలో ఎవరు ఉన్నారని? ఏపీలో మన ఫ్రెండే కార్తిక్ శేఖర్. ఓకే, చాలా బాగా చేస్తాడు. ఓకే, నేను టిక్ టాక్ చేసినప్పుడు అటప్పుడే జగన్ అన్న వీడియో స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా యూట్యూబ్లో కనబడ్డాడు పాదయాత్ర సాంగ్. ఓకే, ఆ సాంగ్లో చూసి అరే భలే ఇమిటేట్ చేస్తున్నాడు కదా. ఓకే, నేను కూడా చేస్తా అంటే అప్పుడు నేను ఒకటో రెండో వీడియో చేసిన వచ్చే. ఓకే ఓకే, కానీ చాలా బాగా చేశాడు అతను. అచ్చా, మీకు అలాంటి ఫాలోయింగ్ లేదని నా అభిప్రాయం. అతనికంటే అక్కడ లోకల్ కదా, మన తెలంగాణ కదా. అలా మీరు ఏమైనా ఒక ఐ మీన్ సింగిల్గానే చేస్తారు ఆయన పాదయాత్ర లాగా? అతనంటే బ్యాచులరు ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ. కానీ ఎఫ్బీలో తను పెడితే చాలా లైక్స్ బాగా వస్తాయి, మీకు రావు చెప్తున్నా కదా, లోకల్ కదా, మన నాన్ లోకల్. అచ్చా, అలాంటి ప్రిఫరెన్స్ వల్లనే అక్కడ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి లైక్స్ కొట్టమని అడిగారా? నేను ఎప్పుడు లైక్స్ కొట్టండి, నన్ను ఫాలో అవ్వండి అంతే. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఇది నా ఛానల్ అని చెప్పేసి నేను ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేదు. చెప్పకుంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టిక్ టాక్లో నేను జగన్ అన్నలా ఉన్నాను, జగన్ అని చెప్పలే కదా, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఇది కూడా ఏదో ఒక రోజు ఒక వీడియో వైరల్ అవ్వదా మనం చేసింది. అంటే మీరు ఇంతకుముందు అన్నారు పిచ్చి వీడియోస్ ఒకటే వైరల్ అవుతున్నాయని, అంటే మీరు వైరల్ కావడానికి కారణం మీరు కూడా ఒక పిచ్చి వీడియో చేశారని నమ్మకమా? చేస్తాం,
చేస్తా కాదు. ఇప్పుడు మీరు వైరల్ అంటే ఒక సినిమా సాంగ్స్ చేసినప్పుడు వైరల్ కాలేదు, జగన్ అన్న గారి వీడియోస్ చేస్తే మీరు వైరల్ అంటే పిచ్చి వీడియోస్ కిందకి వేస్తారా మీరు? లేదు, ఒక మంచి మెసేజ్ ఇస్తారు జగన్ అన్న మీద, దాంతోనన్నా రావాలి. టిక్ టాక్ వస్తుందని మీకు నమ్మకం? నమ్మకం ఉంది, వస్తుందని నమ్మకం ఉంది. ఏమో లింక్స్ ద్వారా కూడా టిక్ టాక్ యాప్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తున్నారని అది కరెక్ట్ కాదేదా? కరెక్ట్ కాదు, మోసం చేసినట్టు అయిపోతుంది, మోసం చేసినట్టు అయిపోతుందని చేస్తలేదు. దేశద్రోహం. ఓకే, దేశద్రోహం వల్ల మీరు చేస్తారు, దేశద్రోహం లేకుంటే మాకు ఓపెన్ చేసుకోవాలి. ట్రై చేయలేదా మీరు ఆ లింక్ ఓపెన్ చేయడం? ట్రై చేయలేదంటే కొంచెం ఆశ కలిగింది, చూద్దాం మన వీడియో. ఓకే, డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా కానీ చేయలే. అప్పుడు మళ్ళీ దేశద్రోహం అని అనిపించలేదా? చేయలేదు, ఓపెన్ చేయలేదు నేను. ఓకే, లింక్స్ ఫేస్బుక్లలో మెసెంజర్లో పంపారు చాలా మంది, చూడన్నా మాకు ఓపెన్ అవుతున్నాయి నువ్వు ట్రై చేయి. ఓకే, అన్నారు నేను చేయలేదు. అంటే ఇప్పుడు ఆర్జీవీ గారు కాకుండా ఈ పూలేష్ అనే అతను కాకుండా వేరే మూవీస్ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? వేరే మూవీస్ అంటే ఇప్పుడు ఒకటి ఉంది, ఈ లాక్డౌన్ కొంచెం ఇంకా మూవీస్ ఇంకెవరు కూడా స్టార్ట్ చేయలేదు కదా. అవును, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత చేస్తానంట. సైన్ చేసి అగ్రిమెంట్ అయిందా? లేదు, అగ్రిమెంట్ నేను చేయను ఇప్పుడే. అవునా, కొంచెం కూడా అది కూడా ఒకళ్ళు మేబీ కాంట్రవర్సీ ఉంటే నేను చేయను, నాకు స్టోరీ చెప్పలేదు. ఒక రెమ్యునేషన్, హై రెమ్యునేషన్ ఇచ్చి కాంట్రవర్సీ చేయమంటే చెయ్యను, అంత అభిమానం అనమాట. ఒక అవసరం లేదు, అంటే అమౌంట్ పోతుంది కదా, కొంతమంది చేస్తారు కదా, అమౌంట్ ఏమన్నా సంపాదించుకోవచ్చు కానీ మంచి పేరు పోతుంది కదా. అలా అని, కానీ ఇప్పుడు మీకు లైక్స్ కూడా ఇస్తలేరు కదా వాళ్ళు యూట్యూబ్ చేయడం? నాకు కావాల్సిన జగన్ అన్న. ఓకే, అదే, దానివల్లనే ఇక మీరు అదే ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే రమేష్ గారు, మీరు జగన్ గారి వీడియోస్ ఎన్నో చేశారు కదా, మా కోసం ఒకటో రెండో వీడియోస్ చేయగలుగుతారా? చేస్తాను, చేయండి. గుర్తుకొచ్చినా చేస్తా, ఏదో ఒకటి చేయండి, కానీ జగన్ గారియే చేయండి. అంటే ఎలక్షన్స్ టైంలో చేసింది అది. ఓకే, నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా మరింత గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం. ఓకే, ఇంకొకటి అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తాయని చెప్పండి. ఇవాళ ఇస్తామన్న పెన్షన్ 1000 రూపాయలు 2000 కాబోతుంది అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఓ సూపర్, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, అదే చాలా బాగుంది. కాకపోతే మిమిక్రీ కొంచెం నేర్చుకుంటే మిమిక్రీ. ఓకే, అదేంటంటే టిక్ టాక్ అంటే ఏంటంటే ఒకరి వాయిస్ మనం ఏదో ఇలా అనడం తప్పించి అది బాగా, అంటే ఎప్పుడో ఒక వీడియో చేస్తున్నామంటే అది నోటెడ్ అయిపోతుంది. రోజు 2-4 వీడియోలు, ఒక రోజు అయితే 15 వీడియోలు చేసిన డ్రాఫ్ట్ లో పెట్టుకున్నాం. ఓకే, అప్పుడప్పుడు వదిలేదు. మరి మీరు ఎక్కువ జగన్ గారి వీడియోస్ చేస్తూ ఈ మన పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ బాగా చేసేవాళ్ళు, అంటే చేసేటప్పుడు ఎలా చెప్పాడంటే నీకు ఒక కౌంటర్ అని ఇచ్చే ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అలా చేసేవాళ్ళు, అంటే మీరు అభిమానులకు ఇచ్చేవాళ్ళ లేకుంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేది? అది అభిమానులకు ఇచ్చేవాడిని. ఎందుకు వాళ్ళకి ఏమవసరం? మీరు జగన్ గారి ఫోటో ఒక ఫోటో కానివి, పేటిఎం కానివి అని చెప్పేసి నాకు. పేటిఎం అంటే ఏంటిది? పేటిఎం అంటే నాకు ఆ పార్టీ నుంచి నాకు పేటిఎం చేశారంటే అమౌంట్ ఏ రావట్లేదా మీకు? అమౌంట్ నాకు ఎందుకు ఇస్తారు? ఓకే, అలా అని నేను అంటే సహించలేక ఓర్వలేక నేను వీడియో స్టాప్ చేయాలని, నేను చేయకూడదని వాళ్ళు నాకు ఇచ్చారు అలా. ఓకే, వాళ్ళ కౌంటర్స్ కౌంటర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. మళ్ళీ మీకు బ్యాడ్ కామెంట్స్ రావడం, మళ్ళీ వేరే వాళ్ళు అనలేదా ఏ అవసరమా మీ వీడియోస్ మీరు చేసుకుంటుండని మీ పార్టీ వాళ్ళు ఎవరు అనలేదా? మా పార్టీ నేను పార్టీ కాదు కానీ అన్నారు, అంటే అలా అనలేదు, అన్న సూపర్ ఇచ్చావన్న కౌంటర్ అనేవాళ్ళు, ఇంకా వీళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే, మళ్ళీ అలాంటి అప్పుడు ఏదో పావులా సంథింగ్ అని పేరు మెన్షన్ చేసి మరీ పెట్టేవాళ్ళు మీరు? నేను వాళ్ళ పేరేం పెట్టలేదు, పెట్టలేదు. అంటే వీళ్ళు అనేవాళ్ళు, అరే పావులా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు. అచ్చా, అలాంటి కామెంట్స్ తో అంటే మీరు కామెంట్స్ కూడా రియాక్ట్? పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ చేసినే నేను చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా చేసిన. ఓకే, ఇంకొక ఐడియా కూడా ఉంది దాంట్లో, అన్ని ఇవే లవ్ సాంగ్స్ పవన్ కళ్యాణ్ చిరంజీవి. ఓకే, అన్ని చేసేవాడిని, ఇక్కడ మాత్రం జగన్ అన్నది ఓన్లీ. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం, చాలా ఇష్టం. మళ్ళీ వీళ్ళు ఫ్యాన్స్ ఎందుకు రిసీవ్ చేసుకుంటలేరు అది? వాళ్ళు అంటే కొన్ని జగన్ అన్న అసెంబ్లీలో మాట్లాడినవి, నేను పవన్ కళ్యాణ్ మీదవి కొన్ని మాట్లాడిన, అందులో వాళ్ళ కోపం వచ్చింది అంతే. అలా వల్ల వాళ్ళు మీకు అంటే కొంతమంది అన్న మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కూడా మా జగన్ అన్న అలా ఉంటాం అన్న సేమ్ అలా కూడా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఏమన్నా టీడీపీ నుంచి ఏమన్నా కామెంట్స్ వచ్చాయి? బ్యాడ్ కామెంట్స్? బ్యాడ్ కామెంట్స్ వచ్చేదే ఫస్ట్ వాళ్ళు. ఏమని పెట్టేవారు? వాడు వీడు ఫోటో ఉంటే ఫ్రైడే స్టారు. ఓకే, ఫోటో ఉంటే ఇలా అంటే ఇలా అంటే ఈ మాట వచ్చారా లేకుంటే అమ్మ నా బూతులు కూడా తిడతారని విన్నాను. బూతులు అంటే నన్ను తిట్టేవాళ్ళు. ఓకే, తిడితే నేను కామెంట్స్ డిలీట్ చేసేవాళ్ళు, డిలీట్ చేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు చూస్తే వాడి ఐడి చూస్తే వాడిది ఏముండదు, ఒక ఫోటో ఉండదు, ఒక వీడియో ఉండదు, ఏముండదు, ఫేక్ ఐడి. ఓకే, వాటికి మళ్ళీ కౌంట్ ఇచ్చి కూడా వేస్ట్. ఓకే, వాడిని బ్లాక్ చేసి పడేసేది అలా ఉంటాడు. అవును, ఇప్పుడు టిక్ టాక్ వల్ల యూజ్ ఏంటిది? ఐ మీన్ కొంతమంది బ్యాడ్కి ఎక్కువ టిక్టాక్ యూజ్ అని అంటే ఒక ప్లాట్ఫామ్. ఓకే, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం అనుకున్న గోల్
ఎక్కడికో రీచ్ అవుతాం. అంటే కొంతమంది దానికి ఏదో లవ్ అఫేర్స్ అని సంథింగ్ అని దాంట్లో ఒక ర్యాష్ గా మాట్లాడేవాళ్ళు. మొన్న ఒక అమ్మాయి పేరు సీరియల్ యాక్టర్ శ్రావణి శ్రీవాణి అందులో కూడా ఒక టిక్ టాక్ అతనే దేవరాజ్ అలాంటి జరిగినాయి. ఒక అమ్మాయి ఇలాగే టిక్టాక్ వీడియోస్ అని చెప్పేసి బైక్ డ్రైవింగ్ చేసే అమ్మాయి కూడా యాక్సిడెంటే చనిపోయింది. ఓకే, అలా చేయకూడదు. ఏదో టైం పాస్ గా ఎంజాయ్ చేయడం అలా కాకుండా యాక్టింగ్ ప్రూఫ్ చేసుకోవడానికి చేసుకుంటే బెటర్. ఓకే, చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు టిక్ టాక్ లో చూస్తున్నారు చాలా మంది. అలాంటి వేరే కాకుండా కానీ వేరే వాటికే ఇంతుంది. అంటే టిక్ టాక్ లో కూడా చిన్న బట్టలు పెట్టి చేయాల్సిన అవసరం లేదు కదా, కానీ వీళ్ళు చేస్తున్నారు సెకండ్ సెటప్ ల కోసం లవ్. ఓకే, అలా చేస్తున్నారు ఎంకరేజ్ చేయరు దానికి? చేయరు. ఓకే, అలా చేయదు కూడా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక టిక్ టాక్ వస్తే మీ ఫస్ట్ వీడియో ఏముంటుంది? ఫస్ట్ వీడియో జగన్ అన్ననే ఉంటుంది. జగన్ అన్న వచ్చేసాను బుల్లోడో, నేను దేవుడు కనకరించాడు మమ్మల్ని అని ఏదన్నా అలాంటి వాయిస్ మెసేజ్? అలా ఏం చెప్పను, కానీ నన్ను ఇన్ని రోజులు అభిమానించిన నా ఫాలోవర్స్ అందరికి ఓకే మళ్ళీ మేము ముందుకు వస్తున్నానని చెప్పి ఒక మంచి వీడియో చేస్తా. అంత బై బై చెప్పారా? వాయిస్ తోనే చేస్తా. ఆహా, బై బై చెప్పారా ఏమన్నా టిక్ టాక్ పోతున్నాను ఆ రోజు ఏమన్నా? అంటే నేను ఆ రోజు వరకు కూడా నేను నమ్మలేదు, కానీ అందరు చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను నన్ను ఇన్ని రోజులు అభిమానించినందుకు అందరికీ థ్యాంక్స్. ఓకే, మళ్ళీ కనుక యాప్ వస్తే మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఓకే, రూపోసలో చేస్తున్నాను చెప్పేసి నా ఇంకొక ఐడి కూడా రూపోసది వాళ్ళకి చెప్పేశాను, కానీ దాంట్లో చేస్తలేను. ఎన్ని ఐడీస్ ట్రై చేశారు మీరు టిక్ టాక్? చాలా చాలా రూపోసో, మోజు, స్నాక్ వీడియో, ఇంకేదో ఉన్నాయి, అన్ని చేసిన ఒక్కటి కూడా. ఓకే, మీ ఇంట్లో టిక్ టాక్ చేస్తే ఏమనకపోయి అన్నారా మీ మిస్సెస్? కానీ స్టార్టింగ్ లో వీనికి ఏడ పనులే ఏం చేస్తుంది. తర్వాత ఒకసారి నాకు తెలియకుండానే న్యూస్ లో వచ్చింది. ఓకే, న్యూస్ లో వస్తే అప్పుడు అబ్బా ఇంత కష్టపడ్డాడు రా అని హ్యాపీ, మా నాన్న అందరు హ్యాపీ అవుతారు. ఓకే, ఎవరేమన్నా అభ్యంతరం ఏం చెప్పలేదు? ఇప్పటికీ ఎంకరేజ్మెంట్ ఉంటుందా? చేస్తారు, చేయమని చెప్తారు. ఇప్పటికే చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ అవి ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఫాలో అవుతున్నారా మరి దాంట్లో? ఇన్స్టాగ్రామ్ ఎఫ్బి ఇప్పుడు యూజ్ చేసేది ఏంటిది? ఇన్స్టాగ్రామ్ ఎప్పుడో ఒకసారి, ఫేస్బుక్ ఎక్కువ. ఇన్స్టాగ్రామ్ రమేష్ సేమ్. ఓకే, తప్పల్లి రమేష్ ఐడి. అచ్చా, మీకు ఒకవేళ జగన్ అన్న గారు పిలిచి మీకు ఏదన్నా పదవి ఇస్తే ఏపీలో వెళ్తారా? వెళ్ళను. ఎందుకు? ఇక్కడే ఏదన్నా, అంటే ఇక్కడ ఆయన కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు కదా, నాకు నమ్మకం ఉంది. అప్పుడు వచ్చినప్పుడు చేస్తాను. అంటే తెలంగాణ గడ్డ మాత్రం వదలరండి? వదలను. ఓకే, కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? కేసీఆర్ గారు చాలా చాలా బాగా చేస్తున్నారు. ఓకే, అతను రైతులకు కానీ ఇప్పుడు ఈ కరోనా టైంలో, అంటే నా మెడికల్ ఫీల్డ్ కదా, చాలా మంది అన్నారు ఇక్కడ టెస్ట్లు అవ్వట్లేదు, ట్రీట్మెంట్ అవ్వట్లేదు అంటున్నారు. ఓకే, కానీ నాకు తెలిసింది హోమ్ క్వారంటైన్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన కూడా పని లేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి. హోమ్ క్వారంటైన్ 1 వీక్ 10 డేస్లోనే నార్మల్ అయిపోతున్నారు. ఓకే, మంచి మెడిసిన్ ఇస్తున్నారు, ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రతిదీ అప్డేట్ పేషెంట్ ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎలా ఉంది, ఈరోజు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నామని చాలా బాగా అడుగుతున్నారు. ఆహా, ఇప్పుడు అందరూ గాంధీకే వెళ్ళాలని అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి. మళ్ళీ వీళ్ళు ఎవరైతే రాజకీయ నేతలు ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ కరోనా వస్తే మాత్రం యశోద అపోలోకి వెళ్ళారు. అంటే ట్రీట్మెంట్ ఉన్నవాడికి లేనివాడికి ఒకటే దగ్గర, అది ఫిల్అప్ అయిపోయేసరికి ఇక లేవు, ఛాన్స్ లేదు ఆ టైం. అప్పుడు పాపం వీళ్ళకి వచ్చేసింది, అది దానికి కేసీఆర్ గారు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా. దానివల్ల ఇప్పుడు మీకు ఏపీ రాజకీయం బాగుందా లేకుంటే మన తెలంగాణ ఇద్దరిది బాగుంది, రాముడు లక్ష్మణుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారు ఎక్కువ ఓట్లు? అంటే మన కేసీఆర్ గారు అంత ఫేమస్ కాలేదు, అంటే వేరే వేరే రాష్ట్రాలలో, ఐ మీన్ వేరే వేరే స్టేట్లలో, ఇప్పుడు తమిళనాడు కానీ కన్నడ అక్కడ ఫేమస్ అయ్యారు, కానీ కేసీఆర్ గారి లిస్టు చూసుకుంటే ఎక్కడో ఉంది, ఈయన థర్డో ఫోర్త్ ర్యాంక్లో ఉన్నారు జగన్ గారు. ఉన్నా కూడా మనకు తెలంగాణ అనేది తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ సార్. ఓకే, అదొకటి అలా సపోర్ట్ చేస్తారు, అలా సపోర్ చేస్తారు. ఒకవేళ కేసీఆర్ గారు ఇక్కడ జగన్ గారు కూడా సీఎంగా ట్రై చేశారనుకోండి, మీ ఓటు ఎవరికి? ఇద్దరికి వేస్తాం, కొన్ని జగన్ అన్నకి వేస్తాం, కొన్ని ఎలా వేస్తారు, ఏదో ఒకటి ఒకటే ఓటు కదా, అలా జరగదు. ఓకే, అలా కాదు కూడా, కేసీఆర్ గారే ఉంటారు. ఓకే, ఒకవేళ జగన్ అన్న గారు వస్తే మీకు హ్యాపీయా? కేసీఆర్ గారు వెళ్ళిపోతే లేదు, జగన్ అన్న రాడు, ఎలా వస్తాడు, ఆంధ్ర కదా వాళ్ళని. ఓకే, తెలంగాణ అలా అని చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ అయితే అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు, అవుతారు అప్పుడు ఆ కిక్కే వేరు ఉంటుంది. ఓకే, అది మీకు ఎవరైనా సన్మానం చేయడం ఇలాంటి రండి అని పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సన్మానాలు అంటే ఎప్పుడైనా దారిలో ఎవరైనా కనిపిస్తే సెల్ఫీలు తీసుకుంటారు. ఓకే, ఆ రోజు కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఆ సాంగ్ వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు అక్కడ ఆ లొకేషన్లో అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. ఒక మాట అన్నారు, వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వే మా జగన్ అన్నలా ఉన్నావన్న, ఈ సినిమాలో వచ్చేసాను జగన్ అన్నలా లేడన్నారు. ఓకే, మళ్ళీ తర్వాత సినిమా ఫస్ట్ రోజు కూడా వెళ్ళినాం మేము, వీళ్ళందరితో వెళ్ళాను నేను స్టాఫ్తో. ఓకే,
కొన్ని ప్రెస్ మీట్స్ కూడా వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళి పెట్టారట కదా, దాంట్లో కూడా అన్నారట కదా. అన్నారంట, అవునంట. అది మళ్ళీ ఐ మీన్ ఆ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు పవర్ స్టార్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీశారు, అంటే జగన్ స్టార్ అని గారు తీసే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? తెలియదు. వస్తే వెళ్తారు, కాంట్రవర్సీ తప్ప మిగతా వెళ్తాం. అంటే రామ్ గోపాల్ వర్మ గారు జగన్ గారి మీద కాంట్రవర్సీ చేస్తారని నమ్మకమా మీకు? కాంట్రవర్సీ చేయడం నమ్మకం ఉంది, ఎందుకంటే ఈ సినిమా చూసినాం కదా. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇదే మూవీస్ కాకుండా ఇంకా మీకు అంబిషన్ ఏంటిది? నేను జగన్ అన్న లాగానే ఏదైనా ఒకటి మంచిది చేయాలి. అంటే నేను నాకు ఒక ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా కొన్ని కొంతమంది రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ ఓకే ఏదైనా ఒక సహాయం చేయాలి. ఓకే, అది ఆ ఉద్దేశంతో ఉన్నారు అనమాట. మీకు మంచి కొంచెం డెవలప్ అయిన తర్వాత అంటే నాకు చేయాలని నాకు ఇన్కమ్ ఉండాలి కదా. అవును, ఎండింగ్ ఇచ్చేస్తావు. జగన్ అన్నని కలవాలని కోరుకుంటున్నాను. నువ్వు అనాలి. ఓకే, జూనియర్ జగన్ గారు అలియాస్ రమేష్ గారు, మీరు జగన్ అన్నని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మంచి ఛానల్ డెవలప్ అయ్యి మీరు కూడా నలుగురికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ విలువైన సమయాన్ని మా TVNXTకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ టిక్ టాక్ జూనియర్ జగన్ అన్నని మాట్లాడుతున్నా. ఈ ఛానల్ TVNXT ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి మీకు నచ్చితే షేర్ చేయండి. మీ టిక్ టాక్ జగన్ రమేష్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.